ఎలాంటి విత్తనాలు ఎవరైనా అమ్మినట్లయితే మాకు సమాచారం ఇవ్వండి అని చట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలు నకిలీ విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ షాపులపై ముక్కుముండిగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల షాపులో ఉన్న స్టాక్ను రిజిస్ట్రీలు పరిశీలించారు. పరిశీలించి అనంతరం వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ నిషేధిత బిట్ త్రిపర్తి విత్తనాలను వాడకూడదని, వాటిని ఎవరైనా విహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు వీటికి ఇన్వాయిస్ అంటే ఇవన్నీ దీని ముందా జైశ్రీరామ్ డీసీలు ఇన్వాయిస్ అన్ని సిబ్బంది ఎంత మంచి చూడు, మనల్ని పోలీసులు వ్యవసాయ శాఖ చాలా మంచి ఓనర్, నీకు ఏ ఇబ్బందులు పెడతలేరు, అర్థం చేసుకో. ఈరోజు దుబ్బాక పట్టణంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సీడ్ విత్తన షాపులపై సంయుక్త దాడులు చేపట్టడం జరిగింది. ఈ దాడుల ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ఎలాంటి నకిలీ విత్తనాలు ఏదైనా నీళ్ళలు తెచ్చి అమ్ముతున్నా అని చెప్పేసి మేము తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా బీటీ పత్తి విత్తనాల్లో BT3 పత్తి విత్తనాన్ని, HT టాలరెంట్ పత్తి విత్తనాలు లేదా గ్లైసర్ BT పత్తి విత్తనాలు అటువంటి ఇవి కొందరు డీలర్లు కానీ కొందరు బ్రోకర్లు కానీ అక్రమంగా తెచ్చి అనధికారికంగా రైతులకు అమ్ముతున్నారు. వీటికి సంబంధించి మేము నిఘా పెట్టడం జరిగింది. ప్రతి షాప్లో తనిఖీ చేసి వాటికి సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయని చెప్పి మేము చెక్ చేయడం జరిగింది.